మనకు ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి స్మార్ట్ సిటీస్ కింద వరంగల్ కూడా ఫండ్స్ వచ్చినాయి, దాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి మీరు చాలా వేదికలు ఆరోపణలు చేశారు. అసలు ఏం జరిగాయట, మీ ఆరోపణలు ఏంటి? అసలు ఇప్పుడు వరంగల్ ఒక చారిత్రాత్మకమైన హిస్టారికల్ సిటీ, కాకతీయుల సామ్రాజ్యం నుంచి. కాబట్టి ఇక్కడ మేము దేశంలో మూడు ప్రధానమైన పథకాలు ఉన్నాయి. హిస్టారికల్ చారిత్రాత్మకమైన నగరాలు దేశంలో 12 గుర్తింపిస్తే వరంగల్కు ఒకటి ఇచ్చాం. అమృత్ నగరాలు, అమృత్ నగరం కింద డెవలప్ అయ్యే దాని విషయంలో వరంగల్కి ఇచ్చాం. తర్వాత స్మార్ట్ సిటీస్ కేవలం కొన్ని మాత్రమే దేశంలో అవకాశం ఇస్తే వరంగల్కి. ఈ మూడు రకాల యొక్క ఈ స్కీమ్స్ వచ్చిన యొక్క నగరాలు అతి తక్కువ, అందులో మన తెలంగాణలో వరంగల్ ప్రధానమైంది. అటువంటి వరంగల్కు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఇన్ని రకాల నిధులను విడుదల చేస్తుంటే ఈరోజు నీ సన్నాయి నొక్కులతో నీ వంతు యొక్క ఏదైతే డబ్బులు రిలీజ్ చేయకపోవడం వల్ల అనేక పథకాలు ఆగిపోయినాయి ఇవాళ. కాబట్టి ఈరోజు నువ్వు వాటిని డైవర్ట్ చేసావు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒత్తిడి కారణంగా, మా యొక్క కిషన్ రెడ్డి గారి పర్యటన కారణంగా, మా సంజయ్ గారి పర్యటన కారణంగా ఈరోజు మొన్న కొన్ని విడుదల చేసినని చెప్తున్నావు. మరి అది ఇంతకాలం నుంచి ఎందుకు చేయలేదని అడుగుతున్నావు. తర్వాత నీ వంతు ప్రయత్నం ఏం చేస్తున్నావు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే యొక్క డబ్బులు తప్పితే ఈ యొక్క బ్యూటిఫికేషన్ కావచ్చు, హరితహారం కావచ్చు, స్వచ్ఛ భారత్ కింద ఇచ్చే నిధులు కావచ్చు, ఇవి తప్పితే నువ్విస్తున్నావు ఏమిటని మేము అడుగుతున్నాం ఇవాళ. కేటీఆర్ గారు చెప్పారు, మేము 130,000 ఉద్యోగాలు ఇచ్చినాము, అదేవిధంగా కేసీఆర్ గారు కూడా 50,000 ఇస్తున్నాం, మేము ప్రకటన చేస్తాము, నోటిఫికేషన్ ఇస్తాం చెప్తా ఉన్నారు. మొత్తం 2 లక్షల వరకు కూడా మేము ఫిల్ చేస్తామని అంటున్నారు. దానిపైన మీ స్పందన ఏంటి? ఇప్పుడు 491,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండవలసి ఉంటే ఇవాళ 3 లక్షల మందే ఉన్నారు. అంటే దాదాపుగా 191,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. నువ్వు ఈ 50,000 ఇచ్చే లోపల ఇంకో 50,000 ఖాళీ అయిపోతాయి. ఈ విధంగా గత 6 సంవత్సరాల నుంచి ఖాళీ అవుతూనే ఉన్నాయి, ఖాళీలు పెరుగుతూనే ఉన్నాయి. నువ్వు వాటిని భర్తీ చేయడంలో జాప్యం చేస్తున్నావు. రెండోది నేను అదే చెప్తున్నా, ఇవాళ నోటిఫికేషన్ ఏంగానే సంతోషం కాదు. అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టు కేసుల పేరుతోని మీ వాళ్ళనే కోర్టుకు పంపి వాటిని ఆపిస్తున్నావు. తర్వాత స్క్రీనింగ్ అయిన తర్వాత కూడా, ఇంటర్వ్యూస్ అయిన తర్వాత కూడా పోస్టింగ్ వేయలేదు. గురుకుల విద్యాలయ టీచర్లు ఆ విధంగా ఉన్నారు, పీఈటీ టీచర్స్ ఆ విధంగా ఉన్నారు. ఇవాళ కస్తూరిబా టీచర్ల యొక్క పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. ఏదైతే గురుకుల టీచర్ల యొక్క పరిస్థితి అదేవిధంగా ఉంది, మోడల్ స్కూల్స్ యొక్క టీచర్ల పరిస్థితి అదేవిధంగా, ఎయిడెడ్ టీచర్ల సమస్యలు ఉన్నాయి. మిగతా యొక్క వాళ్ళ యొక్క ఉద్యోగులకు నువ్వు ఏ ఎవరికి చూసినా కూడా సమస్యలు అట్నే పెండింగ్లో ఉన్నాయి. మన ప్రభుత్వం వస్తే, మన తెలంగాణ వస్తే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి అనుకున్నాం. సమస్యలు పెరిగినాయి తప్పితే ఇవాళ తగ్గడం లేదు. ముఖ్యంగా ఈ కాంపిటీషన్లో కనుక మీ ప్రధానమైనటువంటి ప్రత్యర్థి ఎవరనుకుంటున్నారు మీరు? ఇవాళ మా ప్రధానమైన ప్రత్యర్థి నిజానికి చెప్పాలంటే ఆ టీఆర్ఎస్ ప్రారంభంలో ఉండే, కానీ ఈరోజు ఉన్న పరిస్థితిలో చూస్తే టీఆర్ఎస్ కూడా ఆ యొక్క ప్రత్యర్థి పొజిషన్లో కనిపిస్తలేదు. ఎందుకంటే ప్రజల నుంచి తీవ్రమైన యొక్క వ్యతిరేకత ఉన్నది. అయినా ఒకటే, భారతీయ జనతా పార్టీ ఈరోజు యొక్క ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగుల యొక్క మద్దతు కారణంగా ఇవాళ 1 పొజిషన్లో ఉంది. 2వ స్థానం ఏమిటి అనేది వాళ్ళు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి టీఆర్ఎస్ ఏ పరిస్థితిలో ఉంది, ఇంకా మిగతా ఇండిపెండెంట్లు ఏ పరిస్థితుల్లో అనేది చూడాలి. మొన్నటికి మొన్న మంత్రి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు తనడు ఎవరైతే ఉన్నారో, కేటీఆర్ గారు నిరుద్యోగ భృతి మేము త్వరలో అమలు చేస్తామని చెప్తున్నారు. అది ఎన్నికల స్టంట్ అనుకోవచ్చు? అది ముమ్మాటికి ఎన్నికల స్టంట్. ఎన్నికల స్టంటే కాకుండా కేసీఆర్ గారు కాకుండా ఇవాళ కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయాలని ఆలోచిస్తుంది. కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే వాళ్ళ ఎమ్మెల్యేల నుంచి కానీ ప్రజల నుంచి కానీ తీవ్ర వ్యతిరేకత వస్తుందనే యొక్క ఉద్దేశంతోనే దాన్ని తట్టుకోవడం కోసం, దాన్ని తగ్గించడం కోసమే ఇవాళ యువకులకు నిరుద్యోగ భృతి అని, లేకపోతే ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కు రిజర్వేషన్స్ అని, లేదంటే పీఆర్సీ విషయమని, లేదంటే ఆయుష్మాన్ భారత్ అని, ఇవాళ వీటిని అన్నింటినీ కూడా బయటికి తీస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఎందుకు ఇన్ని రోజుల నుంచి వీటిని అమలు చేయలేదు? మీరు 2018 నుంచి అమలు చేయాలి. నిరుద్యోగ భృతి 2018లో ఇస్తామన్నారు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ గడిచిన 24 నెలలకు నెలకు 3,016 రూపాయల చొప్పున లెక్క కడితే 24 నెలలకు 72,384 రూపాయలు అవుతాయి. ఈ 72,384 రూపాయలు ఒక్కొక్క నిరుద్యోగి యొక్క అకౌంట్లో వేసినాక అప్పుడు నువ్వు ఓటు అడగడానికి ముందుకు రా అంటున్నా నేను.